ആകാശവാണി ആദിലാബാദ് ബന്ധപ്പെട്ട് രണ്ടു എഫ് എം മനസ്സ് നിണ്ട് കിസാൻ വാണി. കേന്ദ്ര വ്യവസായ മറിയു രൈതു സംക്ഷേമ മന്ത്രിത്വ ശാഖ വാരി പ്രായോജിത കാര്യക്രമം. పంటలు వండిచుట్ల అనుభవజ్ఞుల సలహాలు శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలో వినిపిస్తున్నాం కదా, మరి ఇయ్యల కూడా రెండు ముచ్చట్లు వినిపిస్తాం. సోయా పంటలలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో ముచ్చటినచ్చు. ఇంకా దూడల పెంపకం యాజమాన్యం తాంసి మండలం సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీకాంత్తో ముచ్చటినచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 24 గంటలలో ఆకాశం మేఘావృతంగా ఉండి వానబడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో యొక్క ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. గాలి గంటకు 1 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉన్నది. గాలిలో తేమ 50% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు సోయా పంటలలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో కేలేనిని పెట్టినా ముచ్చటిందాము. నమస్కారం వివేక్ గారు. నమస్తే అండి. అయితే ముందుగల్లా జిల్లాలో ప్రస్తుతం ఈ వర్షాల నేపథ్యంలో సోయాబీన్ పంట పరిస్థితి ఎట్లా ఉన్నది, దాని గురించి చెప్తాను. మనకు అధిక వర్షాల నేపథ్యంలో అంటే దాదాపు 20 రోజులు 25 రోజులు కూడా చెప్పొచ్చు, ఎడతెరిపి లేని వర్షాలు అనేవి ఉన్నాయి. అయితే పత్తి కన్నా కొంత సోయాబీన్ పంట అధిక వర్షాలను తట్టుకుంటుంది. దాంట్లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ ఎక్కడైతే కొంచెము పల్లపు ప్రాంతాలు, లోట్లు వారే ప్రాంతాలు, తర్వాత వాగుల పొంటి ఉన్న భూములు కానివ్వండి, కొంచెం నదీ పరివాహక ప్రాంతం కానీ, ఇట్లా ఉన్నటువంటి పంటలు ఏంటంటే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే అది 10 నుంచి 15% ఏరియా వరకు ఉండొచ్చు. సో మిగతా తీసేస్తే మిగతా పంట మాత్రం ఇప్పటికి కూడా మనము ఏంటంటే కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఏమైపోతాయి అంటే మనకు దిగుబడి తగ్గకుండా మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఇప్పుడు ఎరువుల విషయంలో ఇప్పుడున్న పంటకు ఏమేమి వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఎట్లా వేసుకోవాలి, ఈ ఎరువుల గురించి చెప్తారు. అంటే ఎరువుల కంటే ముందు ఎక్కడైతే మనకు కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయో, మనము బ్లాక్ కాటన్ సెల్స్ అంటే నల్ల రేగడి భూములలో ముఖ్యంగా నీళ్లు ఆగి ఉండడం గమనిస్తున్నాం. అయితే ఈ నీళ్లు ఆగి ఉండడం అంటే ఈ సోయాబీన్ కనే కాదు, ఏ పంటకు కూడా మంచిది కాదు. సో మొట్టమొదటిసారిగా అంటే ఎరువుల కన్నా ముందు కూడా ఏంటంటే రైతు సోదరులు ఏంటంటే ఈ వర్షం కొంచెం తగ్గింది అన్నప్పుడు పంటను ఏంటంటే నీళ్ళలో ఎక్కువ సేపు ఉంచకుండా చిన్న కాలువలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి నీటిని ఏంటంటే పంపించే ప్రయత్నం చేసి పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కంటిన్యూస్ గా వర్షం పడితే వాళ్ళు కూడా ఏం చేయలేరు, కానీ తగ్గిన తర్వాత అయినా కానీ మనకి ఏంటంటే ఒక 24 గంటల నుంచి 48 గంటలు ఏ పంట అయినా కూడా నీళ్ళలోనే ఉంటే అది పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విధంగా దానికి తగ్గట్టు ఈ మేఘావృతమైన పరిస్థితులు ఉండి పంట చేళ్ళు కూడా మునిగి ఉంటే శిలీంధ్రాలు అంటే మనకు ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, దాంతో పంట కుళ్ళిపోతుంది అన్నమాట. సో మీరు అన్నట్టు ఎరువుల ప్రకారం తీసుకున్నట్లయితే ఎక్కడైతే హెవీ సాయిల్స్ ఉన్నాయో అంటే పెద్ద భూములు ఉన్నాయో అక్కడ చాలా బురదగా ఉంటుంది. మనము ఎరువు వేసినా కూడా ఏంటంటే పంట తీసుకునే పరిస్థితిలో కూడా ఉండదు. అట్లాంటప్పుడు మనం ఇమ్మీడియట్ గా వర్షాలు తగ్గిన వెంటనే కాలువల ద్వారా నీళ్లు తీసేసిన వెంటనే రైతు సోదరులు ఏంటంటే కొంచెం ఇబ్బంది అయినా కూడా మనకి ఖచ్చితంగా కూడా ఫోలియర్ స్ప్రే అంటే పై పాటుగా మనకు నీళ్ళలో కరిగే ఎరువులు ఉంటాయి. అది 19-19-19 లేదా 20-20-0-13 అంటే 20-20-13 లేదా ఏది లేదన్న పక్షంలో వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న యూరియా కానీ 10 గ్రాములు 1 లీటర్ నీటికి అంటే దగ్గర దగ్గర మనం 200 లీటర్ల నీటిలో 2 కిలోలు అనుకోండి, 2 కిలోల చొప్పున అది కలుపుకొని వీలైతే దాంట్లో ఒక ఫంగిసైడ్ కూడా, ఎందుకంటే మనకి ఇప్పుడంతా కూడా మేఘావృతమై ఉంది, ఫంగస్ ఆశించవచ్చు, బ్యాక్టీరియా ఆశించవచ్చు, కాబట్టి మనకు కార్బోడైన్సింగ్ కానీ మ్యాంకోజెబ్ కానీ ఇవి దాంట్లో కలుస్తుంది. అట్లాంటి ఒక మూలకం ఉన్నటువంటి ఏదైనా ఫంగిసైడ్ తీసుకొని దాన్ని మనము పైనుంచి పిచికారీ చేసుకున్నాం అనుకోండి, ఆకుమచ్చ ఇట్లాంటివి నిర్మూలించడంతో పాటు మనకు ఇమ్మీడియట్ గా
మొక్క మొదల నుంచి తీసుకునే శక్తి ఇప్పుడు ఉండదు కాబట్టి పైపాటుగా ఆకుల ద్వారా మనం దానికి కొంత న్యూట్రిషన్ ఇచ్చినట్లయితే వడలిపోకుండా ఉంటది. అట్లనే దాని ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది ఆగకుండా ఉంటది అన్నమాట. ఎందుకంటే చాలా మంది మనకి కంప్లైంట్ చేస్తున్నారు, సరే సోయా చిన్నగానే ఉంది కానీ పూత వస్తుందని. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైనా పంట దానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే అది తన సైకిల్ని తన జీవిత చక్రాన్ని తొందరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఏంటంటే మనం దాని శాఖీయ అభివృద్ధిని పెంచుకోవడానికి మనం దానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించాలి. ఆ ప్రయత్నంలోనే ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఇంకా అడుగులో వేసుకునే ఎరువుల గురించి కూడా మీరు అడిగారు. సో ఈసారి ఏంటంటే మనకు అంతా కూడా సోయాబీన్ ఉండాల్సినంత హైట్ లేదు కాబట్టి బ్లాంకెట్ గా ఎకరానికి ఒక 20-25 kilos వరకు యూరియా అన్నది వాళ్ళు చల్లుకోవచ్చు. చల్లుకోవడం అంటే వేసుకోవచ్చు. ఈ రకంగా మనము దాంట్లో ఇంకో 10 kilos పొటాష్ వేసుకున్నా కూడా తప్పేం లేదు. 10-15 kilos పొటాష్, ఒక 20-25 kilos యూరియా ఎకరానికి సాల్ల పద్ధతిలో వేసుకోవచ్చు. లేదా వీలైతే రైతుకు అనుకూలంగా ఉన్న పద్ధతిలో వాళ్ళు వేసుకున్నట్లయితే ఇది ఇమ్మీడియట్ గా ఏం అందదు, ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని కూడా కాదు. వెంటనే చేయాల్సిన పని అయితే పైనుంచి పిచికారీ చేయడమే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సోయా పంట మీద ఏ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది? మరి ఒకవేళ అట్లాంటి చీడపీడలు ఆశిస్తే దాని నివారణకు ఏం చేయాలా రైతులు, దాని గురించి కూడా వివరంగా చెప్తారు. ఇది ఏంటంటే అండి, మనకు ప్రతి సంవత్సరం కూడా సోయాబీన్ లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కాండం దొలుచు పురుగు, ఇంకోటి కాండమీగ. సో ఇది కరెక్ట్ టైం అనమాట, కాండం దొలుచు పురుగు కానీ కాండమీగ గుడ్లు పెట్టే టైం. కాకపోతే ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల దాన్ని ఉధృతి అన్నది అంత అంటే ఏర్పడతలేదు. కాకపోతే ఖచ్చితంగా అధిక వర్షాలు ఉన్నప్పుడు పురుగుల ఉధృతి తక్కువనే ఉంటది కొంత. కానీ దీని తర్వాత వచ్చిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ఎండలు కొడతాయి చూడండి, అప్పుడు ఒకటేసారి సడన్ గా ఏంటంటే దాని యొక్క ప్రభావం అన్నది పెరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే రైతు సోదరులు ముందస్తుగా మనం ఏంటంటే పంట కోల్పోకుండా ఉండాలా, కొంచెము లైట్ సాయిల్స్ లో వేసిన పంటలు కానీ ఇంకా కొన్ని చోట్ల ఎత్తు ప్రాంతాలలో ఉన్న పంటలు ఇంకా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయి కాబట్టి అట్లాంటి రైతులు అయితే ముఖ్యంగా దిగుబడి కూడా ఈ కాండం దొలుచు పురుగు కాండం మీగ వల్ల బాగా తగ్గుతుందన్న విషయం మనందరికి తెలుసు కాబట్టి ముఖ్యంగా ఇమ్మీడియట్ గా వాళ్ళకి స్ప్రేలు ఎట్లాంటివి సాధ్యం కాదు కాబట్టి మనం ఏంటంటే గులికలు అందుబాటులో ఉన్నాయి. కార్బోఫ్యూరాన్ 3G అని గులికలు ఉన్నాయి. ఇవి ఎకరానికి అయితే 10 kilos మనము చల్లుకోవచ్చు. దీన్ని ఎకరానికి సమపాలలు చల్లుకోవడం కోసం దాంట్లో మట్టి కానీ ఇసుక కానీ మనం ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అంటే ఈవెన్ గా సమంగా చైన్ మొత్తం చల్లడం కోసము దాంట్లో ఇసుక అట్లా కలుపుకొని మనం చల్లుకోవచ్చు అనమాట. చల్లుకుంటే ఏంటంటే అది స్లో పాయిజన్ అనమాట, ఒకటేసారి మొత్తం కరగదు, వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్తుంది. అది కరిగిన కొద్ది ఏంటంటే తేమ మంచిగా ఉంది కాబట్టి మొక్క గ్రహించి మొక్క ఏంటంటే మనకు కాండం దొలుచు పురుగు కానీ కాండం మీగ కానీ దాని యొక్క పురుగు ఏంటంటే కాండం లోపల ఉంటుంది. మన రైతు సోదరులు మన అందరం ఏం చేస్తామంటే పైనుంచి స్ప్రేలు చేస్తాం. సో అందువల్ల దాని ఉధృతి అన్నది మిగతా పురుగుల కన్నా కష్టం దాన్ని అరికట్టడం. కాబట్టి మనం గులికలు చెప్తున్నాము. ఇదేంటంటే వేరు వ్యవస్థ ద్వారా కాండం ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనకు ఎక్కువ అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చే నష్టం తర్వాత సోయాలో ఏదైనా నష్టం చేసే పురుగు ఉందంటే కాండం దొలుచు పురుగు కాండం ఈగ. వీటిని మనం జయిస్తే సోయా పంటలో దాదాపు మంచి ఈడ్లు వస్తుంది అన్నట్టు మనం భావించవచ్చు. సో ఈ గులికలు ఏంటంటే మనం గత సంవత్సరము ప్రయత్నించి చూసాము. ఎందుకంటే మనకు 1-2 quintals కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ఇవి సిఫారసు చేయాల్సి వస్తుంది. అంటే ఇమ్మీడియట్ పరిష్కారం కింద దీన్ని మనం సూచిస్తున్నాం. ఈ గులికలు వేసుకుంటే ఆ కాండం దొలుచు పురుగు ఉధృతి కానీ కాండం ఈగ ఉధృతి కానీ చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల అంతర్కృషి సాధ్యమవుతలేదు కాబట్టి కలుపు సమస్యని నివారించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది, దీనికి ఎసుంటి పద్ధతులు ఉన్నాయి, దాని గురించి చెప్తారు. అది ఇప్పుడు ఏంటంటే రైతులకు ఉన్నటువంటి అతిపెద్ద సవాలు కలుపే. ఎందుకంటే కొన్ని చోట్లలో ఏంటంటే కలుపు తర్వాత సోయాబీన్ కూడా ఒకటే హైట్ లో వచ్చేసింది. ఇది చాలా పెద్ద సమస్య. మళ్ళీ ఇంకేంటంటే కలుపు మందులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే కలుపు మందు మనము పిచికారీ చేసినాక సుమారు 6-7 గంటలు వరకు కూడా వర్షం పడద్దు అని అయితేనే అది పని చేస్తుంది అన్నటువంటి ఒక కండిషన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ కలుపు అన్నది ఆకులు గ్రహించుకోవాలా, ముఖ్యంగా ఏదైతే వీడుందో కలుపు మొక్క ఉందో అది దాన్ని తీసుకోవాలా, తీసుకున్నప్పుడే అది మాడిపోతుంది, మన పంటకేం కాదనమాట. సో కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కనీసం ఒక రోజు కూడా తెరిపి లేకుండా మనకు వర్షం ఏదో టైంలో వస్తూనే ఉంది కాబట్టి ఈ కలుపు అన్నది పిచికారీ చేసినా కూడా మందు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది కాబట్టి చాలా చోట్ల మనకి ఏంటంటే చాలా ఎక్కువ హైట్ లో మనకు కలుపు మొక్కలు ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో మళ్ళీ కలుపు మందుకు వెళ్ళడం కూడా అంత ఉపయోగకరం కాదు. ఎందుకంటే కలుపు మందు మనం ఎప్పటి వరకు పిచికారీ చేసుకోవాలంటే పూత దశ కన్నా ముందు, అంటే మన పంట యొక్క పూత దశ కన్నా ముందు, అదేవిధంగా కలుపు 2-3 ఆకుల దశ చాలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుందని దాని యొక్క అర్థం. కాబట్టి ఇట్లాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాన్యువల్ లేబర్ను పెట్టి చేయించుకోవాల్సిన అవసరమే ఉంది. ఎవరైతే మనకు ఇంకా కలుపు చిన్నగానే ఉంది అట్లాంటి వాళ్ళు మాత్రము ఇంకా కూడా కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి టైం ఉంది.
అది ఉదాహరణకి మనకు ఇమాజ్ ద ఫైర్ అనే ఒక మందు ఉంది. అదేవిధంగా ఇమాజ్ ద ఫైర్ ఇమాజి మ్యాక్స్ అని మిక్సింగ్తో దొరుకుతుంది. ఈ మందులు బయట చాలా పేర్లతో దొరుకుతున్నాయి, పర్ష్యూట్ అని, వీడ్ బ్లాక్ అని, ఒడిస్సీ అని, ఫ్యూజిఫ్లెక్స్ అని రకరకాలుగా ఉన్నాయి. సో ఇట్లాంటి మందుల్లో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఈ మందులు పిచికారీ కలుపు మందులు చేస్తే దీంతో ఏంటంటే మనకు కలుపుతో పాటు పురుగును కూడా, కాండం దొలచు పురుగును కూడా, కాండము ఈగని కూడా ఒకేసారి ఎదుర్కొనేదానికి ఈ మందులలో కలిగేటి రెండు పురుగు మందులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి ఏంటంటే క్లోరోపైరిఫాస్, రెండవది ఏంటంటే మనకు కొరాజిన్ అని ఒక మందు ఉంది, అంటే క్లోరాంథ్రా నిలిప్రోల్ అని దాని టెక్నికల్, రైతులకి కొరాజిన్ అంటే అర్థమవుతుంది. ఈ రెండు మందులు ఏంటంటే ఈ ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్న ఈ ఇమాజ్ ద ఫైర్ అనే మందు ఏదైతే ఉందో దీంట్లో కలుస్తుంది, కంపాటబిలిటీ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఒకవేళ కలుపు మందు పిచికారీ చేసుకుంటే ఈ మందు కూడా దాంట్లో ఒకవేళ కలుపుకుంటే మనకు ఏదైనా కాండం దొలచు పురుగు కానీ, కాండం ఈగ కానీ ఒకవేళ వచ్చే అవకాశం ఉంది, అట్లా ఒకవేళ ఉంది ఉధృతి ఉన్నది అన్నప్పుడు దీన్ని కలుపుకుంటే రెండు పనులు ఒకేసారి అయితే, ఎందుకంటే మనకు వర్షాకాలము స్ప్రేలు అయితే లేవు, తర్వాత వర్షం కూడా మనకు ఎక్కువ గ్యాప్ ఇస్తలేదు. కాబట్టి ఏదైనా ఒక రోజు మంచి రోజు టైం దొరికితే రెండు కలిపి చేసేసుకుంటే ఇటు కలుపు సమస్య ఇటు చీడ పీడకు సంబంధించి కూడా కొంత రైతులకి ఒకేసారి పరిష్కారం దొరుకుతున్న ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ప్రస్తుతం వర్ష పరిస్థితులు అంటే అధిక వర్షాలు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో సోయా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, లేదా రైతులకు ఉపయోగపడే ఏమైనా సూచనలు సలహాలు అంటే ఏం చెప్తారు? ఈసారి మనకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. ఇది శిలీంధ్రాలను తర్వాత బ్యాక్టీరియాలను అంటే ముఖ్యంగా కీటకాల కన్నా శిలీంధ్రము బ్యాక్టీరియాలను ఎక్కువ ఆకర్షించే సమయము. కాబట్టి రైతు చల్లదంటే వాళ్ళ స్ప్రేలలో ఒక స్ప్రే పురుగు మందుకు బదులు ఖచ్చితంగా మనకు ఈసారి ఫంగిసైడ్ శిలీంధ్రనాశకము, తర్వాత దాంట్లో ప్లాంటామైసిన్ అంటే ఒక బ్యాక్టీరియా సైడ్ ఉంది, దీన్ని ఖచ్చితంగా కూడా ఒక స్ప్రేని యాడ్ చేయాలని కోరుతున్నాను. ఇంకోటి ఎందుకు అని అంటే మనకు ఖచ్చితంగా సోయాబీన్లో చివర్లో పాడ్ బ్లైట్ అంటే కాయ మీద మచ్చలు వస్తున్నాయి అన్నమాట, దానివల్ల కూడా చాలా దిగుబడి అనేది తగ్గుతుంది, అది మనకు అప్పుడే ఏర్పడట్లేదు, ఇంకా పంట యొక్క క్వాలిటీ కూడా తగ్గుతుంది దాంతో. సో ఏంటంటే ఈసారి అయితే ఇంకా ఇట్లా అధిక వర్షాలు మేఘావృతమై ఉండడం ఇదంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా పాడ్ బ్లైట్ వస్తుంది, చివరిలో ఆకుమచ్చ వస్తుంది, పాడ్ బ్లైట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక స్ప్రే పురుగు మందు తక్కువ చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ మనకి ఫంగిసైడ్ కానీ బ్యాక్టీరియా సైడ్ ఏదైతే చాలా పేర్లు ఉన్నాయి మార్కెట్లో, చాలా రకాలు దొరుకుతున్నాయి, సో అదొకటి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఒకసారి ఖాతా పట్టినప్పటి నుంచి ఇప్పుడైతే మనం ఎట్లన్నా కిందికి వెళ్ళి ఫర్టిలైజర్ వేయరాదు కాబట్టి మీదకి వెళ్ళే ఫోలియర్ స్ప్రే చేసుకోమని చెప్తున్నాం, పైపాటుగా పిచికారీ చేసుకోమంటున్నాం, యూరియా కానీ TRIPLE-19 కానీ. పూత ఖాతా పట్టిన తర్వాత కూడా ఇవి పైనుంచి ఇవ్వాలా మనం ఈసారి, ఎందుకంటే భూమి నుంచి చెట్టు ఎంతైతే తీసుకోవాలంత తీసుకోలేకపోతున్నది కదా. ఓవరాల్గా దిగుబడి తగ్గద్దనంటే ఇట్లాంటి ఒక రెండు మూడు స్ప్రేలన్నా కానీ అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ వెళ్ళాలా రైతులు. చాలా సంతోషం వివేక్ గారు, ముఖ్యంగా అధిక వర్షాల నేపథ్యంలో సోయా పంటలో ఉన్న పరిస్థితి, అట్లాగే ఈ చీడపీడల నివారణ అయితేనేమి, ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి చక్కగా చెప్పారు. మరి ఈ పద్ధతుల్ని పాటించి ప్రస్తుత పరిస్థితుల నుంచి సోయా రైతులు గట్టెక్కుతారని ఆశిస్తూ, అందుకే ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు సలహాలు పనికొస్తాయని భావిస్తూ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. సోయా పంటలలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు జైనత్ మండల వ్యవసాయాధికారి ఏ వివేక్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ వినేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. इदि मन भाषा मन यास मन FM आकाशवाणी आदिलाबाद 100.2 मनस निंडा.
మీరింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు దూడల పెంపకం యాజమాన్యం. తాంసి మండలం సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీకాంత్తో బి వీరన్న పెట్టిన ముచ్చటిందామా. రైతు సోదరులు పుట్టిన దూడల పెంపకం చేసుకునే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటికి సరైనటువంటి పోషణ, సరైనటువంటి ఆరోగ్యం అందుతుంది అనే విషయాల గురించి మనకు తెలియజేయడం కోసం డాక్టర్ శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లా పరిసరాలలో ప్రధానంగా రైతు సోదరులు అప్పుడే పుట్టినటువంటి దూడలకు ఎలాంటి చర్యలు తీసుకుంటే క్షేమంగా వాటి ఎదుగుదల ఉంటుంది? దూడల పెంపకం అనేది దూడ పుట్టిన తర్వాత కాకుండా ఆ దూడ అనేది పశువు యొక్క కడుపులో ఉన్నప్పుడే దాని యొక్క జాగ్రత్తలన్నీ తీసుకోవడం మొదలు పెట్టాలన్నమాట. అయితే పశువు కడుపులో ఉన్నప్పుడు దూడకు ఏ విధంగా అంటే, ఇప్పుడు పశువుకి మనం సాధారణంగా ఇచ్చే మేతతో పాటు కొన్ని లవణాలు కానీ అంటే దానా కానీ ఈ మినరల్ మిక్చర్ అంటారు, అట్లాంటి ఎక్కువ పౌష్టికాహారాలు ఉండే ఆహారం ఇవ్వడం వల్ల ఆ పశువు పొట్టలో ఉండే దూడ పెరుగుదల అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. దాంతోపాటు పశువు కడుపులో ఉన్నప్పుడే పశువు కూడా మనం నట్టలవ నివారణ మందు ఇచ్చినప్పుడు ఇస్తే ఏమవుతుందంటే, ఆ పశువు ద్వారా లోపల ఉండే పిండానికి వచ్చే నట్టలు అనేది నివారించవచ్చు. అట్లా చేయడం వల్ల దూడ అనేది మంచి ఆరోగ్యకరంగా పుట్టడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, అంటే ఫస్ట్ మనం దూడ పుట్టకన్నా ముందు కడుపులో ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నమాట. అయితే ఈ పుట్టిన తర్వాత కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సాధారణంగా పుట్టిన తర్వాత దాన్ని మామూలుగా వదిలేసి పక్కన పెట్టేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా పుట్టిన వెంటనే దూడ యొక్క బొడ్డు కత్తిరిస్తాడు. కత్తిరించినప్పుడు మంచి ఒక సాధారణంగా మన షాప్లో దొరికే మంచి బ్లేడు, కొత్త బ్లేడ్ కానీ ఏదైనా కొత్త వాటితో దాని బొడ్డుని కత్తిరించి దానికి ఆ ప్లేస్లో టింక్చర్ అయోడిన్ అనేది పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ పెట్టడం వల్ల ఫ్యూచర్లో అంటే దూడ పుట్టిన తర్వాత సాధారణంగా మనం చూస్తూ ఉంటాం బొడ్డు వాపు అనేది వస్తుంది అనమాట. అంటే ఆ బొడ్డు వాపు రాకుండా ఉండడానికి దూడ పుట్టిన వెంటనే బొడ్డు కత్తిరించి దానికి టింక్చర్ అయోడిన్ అనేది బయట దొరుకుతుంది అన్ని మెడికల్ షాప్లో. ఆ టింక్చర్ అయోడిన్ ఒకటి మనం పెట్టేస్తే బొడ్డు వాపు రాకుండా నివారించవచ్చు. దాంతోపాటు ఒక టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి. టీటీ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే, అది కడుపులో నుంచి ఒకటేసారి బయటపడి మనకు మట్టిలో అది ఉంటుంది కాబట్టి ఆ మట్టి నుంచి ఈ టెటానస్ అనేవి రాకుండా దానికి కాపాడుకోవచ్చు. అందుకే టీటీ ఒక ఇంజెక్షను ప్లస్ బొడ్డు కత్తిరించినప్పుడు టింక్చర్ అయోడిన్, ఈ రెండు అనేది పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్తలు. దాని తర్వాత రైతు సోదరులకు అందరికీ తెలిసిన విషయమే, మురుపాలు అనేది తాపుకోవాలి ఖచ్చితంగా. దూడ పుట్టిన ఒక గంట లోపల మురుపాలు తాపడం. ఇంకోటి ఏంటంటే, ఆ దూడ అంటే సాధారణంగా వస్తే ఓకే ఎట్లయినా కానీ దూడ బయటకు వచ్చినప్పుడు పశువు ముందర దాన్ని పెట్టేస్తే అది నాకడం జరుగుతుంది. ఆ నాకడం వల్ల వాటి ఎమోషన్ అనేది ఇదైపోయి ఆ దూడ అనేది పశువుకు అలవాటు అవుతుంది. కాబట్టి ఆ నాకిపీయడం అంటే ఆ దూడ పైన ఉన్న జిగురు ఏదైతే ఉంటుందో, గర్భస్రావం నుంచి వచ్చే స్రావాలు దానిపైన ఏవైతుంటాయో వాటిని తల్లి ఆవు అనేది నాకడం వల్ల వాటి రిలేషన్ అనేది బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి దూడను తొందరగా మరిగించుకుంటుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు రైతు సోదరులకు అన్నీ తెలుసు, కాకపోతే ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దూడకు ఆవుకు మధ్య సంబంధం అనేది మంచిగా మెరుగుపడుతుంది అన్నమాట. సాధారణంగా పుట్టిన వెంటనే ఆవు పాలు, మురుపాలు లాంటివి దూడలు తాగుతూ ఉంటాయి. మరి అదేవిధంగా మురుపాలతో పాటు దూడలు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా మట్టి తినడం లేకపోతే ఇట్లా రకరకాలుగా వేరే వేరే తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు దూడలను కాపాడుకోవడం కోసం వాటికి ఆహార పరమైనటువంటి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? ఇందాక చెప్పిన విధంగా మురుపాలు తాపడం వల్ల ఏమవుతుందంటే, వాటికి ఇమ్యూనిటీ అంటే కొన్ని రకాల వ్యాధుల నుంచి తట్టుకోవడానికి ఒక శక్తి అనేది ఈ పాల వల్ల దూడలకు వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, దూడ పుట్టిన తర్వాత వారం రోజుల వయసు అప్పుడు అది మట్టి నాగడం అనేది స్టార్ట్ చేస్తుంది. కాబట్టి దూడ పుట్టిన వారం రోజులకు ఖచ్చితంగా మనం నట్టల మందు అనేది తాపించుకోవాలన్నట్టు. అంటే మనకు బయట ఏంటంటే పైపరిజిన్ అని దొరుకుతుంది. అంటే చాలా రకాల నట్టల మందులు ఉంటాయి, కాకపోతే దూడల విషయంలో పైపరిజిన్ అడిపెట్ అనేది ఒకటి మందు ఉంటుంది అనమాట. ఈ నట్టల మందు తాపడం వల్ల దూడలకు మంచి అంటే నట్టలనే లోపల నివారించుకోవచ్చు, మంచి ఆరోగ్యంగా తొందరగా పెరుగుదలనే ఉంటుంది. ఈ నట్టల మందు ఫస్ట్ పుట్టిన వారం రోజులకు ఒకసారి తాపుకోవాలి. మళ్ళీ తర్వాత 6 నెలల వయసు వచ్చే వరకు నెలకు ఒకసారి తాపుతూ ఉండాలి. 6 నెలల వయసు వచ్చిన తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ నట్టల మందు అనేది తాపుతూ ఉండాలి దూడలకు. దాంతోపాటుగా కొన్ని రోగాల బారి నుండి కాపాడుకోవడానికి దూడ పుట్టిన 4 నెలల తర్వాత మనం మొదటిగా ఈ HSBQ1 వ్యాక్సిన్ ఉంటుంది, అంటే జబ్బవాపు, గొంతువాపు, ఇట్లా ఈ టీకాలు అనేది వేసుకోవాలి. మళ్ళీ దాంతోపాటుగా మనకు 6 నెలల వయసు అప్పుడు గాలికుంటు టీకాలు అనేవి వేసుకోవాలి. ఈ ఇవ్వడం వల్ల దానికి తర్వాత వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఈ దూడలకు ఎటువంటి టీకాలు వేసినా కానీ ఫస్ట్ టీకా వేసినప్పుడు ఖచ్చితంగా ఆ టీకానే 21 రోజుల తర్వాత ఇంకొకటి అంటే బూస్టర్ డోస్ అన్నట్టు, ఈ బూస్టర్ డోస్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి దాంట్లో యాంటీబయాటిక్స్ అనేవి ఫామ్ అయ్యి దూడ ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. మీరు చెప్పినట్లు
దూడకు మొదటిసారి 3-4 నెలల వరకు దశల వారీగా పాలు తాపిస్తూ వాటికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆహార పరంగా. మరి ఆ తదనంతరం దూడకు పాలు సరిపోవు. మరి ఆ పరిస్థితుల్లో రైతు సోదరులు వాటికి ఎటువంటి ఆహారం అందిస్తే బాగుంటుంది, అదేవిధంగా వాటికి త్రాగే నీరు దగ్గర కానివ్వండి, ఇచ్చే ఆహారం దగ్గర కానివ్వండి, రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సాధారణంగా దూడలు మనం చూస్తున్నాం ఊళ్ళలో చూస్తున్నప్పుడు కూడా 6 నెలల వయసు వరకు దాదాపు ఏమి ఇవ్వరు చాలా సాధారణంగా. కొన్ని ఆరోగ్యమైన దూడలు ఉంటే 3 నెలల వయసు నుంచి కూడా మేత ఇవ్వడం జరుగుతుంది. ఆ మేతలో పెద్దగా అంటే స్పెషల్గా వాటికి ఇచ్చే అవసరం ఏమి ఉండదు దాదాపుగా, ఎందుకంటే తల్లి దగ్గర ఉంటుంది కాబట్టి తల్లికి వేసిన మేతని అది తినడం జరుగుతుంది. దీంతో పాటుగా దూడ మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మినరల్ మిక్చర్ కానీ మల్టీవిటమిన్ సిరప్స్ ఉంటాయి కొన్ని, వాటిని వాడడం వల్ల వాటి పెరుగుదల అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న మల్టీవిటమిన్ సిరప్స్ కానీ మల్టీస్టార్ అట్లాంటివి ఉంటాయి, వాటిని వాడడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. దాంతోపాటు 6 నెలల తర్వాత ఎలాగో అది బయట వెళ్ళడం మేయడం అది జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన విధంగా దూడకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్య లేకున్నా కానీ ఖచ్చితంగా నట్టల మందు అనేది వాడుతూ ఉండాలి రెగ్యులర్గా. దూడల పెంపకానికి సంబంధించి ఆవులు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటి గేదెలు కానివ్వండి, ఇంకా దూడలకు సంబంధించి జాతిపరమైనటువంటి జాగ్రత్తలు అంటే ఉన్నతమైన జాతికి సంబంధించినటువంటి దూడలు ఉంటే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణమైన వాటికి అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? వ్యత్యాసం అంటే ఖచ్చితంగా ఉంటుంది అండి. ఎలాగంటే ఇప్పుడు మనం సాధారణంగా దేశీయ ఆవులు ఏదైతే ఉన్నాయో అవి మామూలుగా ఆరు బయట మేతకు వెళ్ళడము, ఒక్కోసారి రైతు గమనించకపోవడం వల్ల బయట ఈనడం కూడా జరుగుతుంది. అట్లాంటి మన దేశీయ ఆవుల విషయంలో మన లోకల్ జాతి విషయంలో ఎటువంటి నష్టాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు ఎలా ఉండవు, ఎందుకంటే అవి ఇక్కడ వాతావరణంకు తట్టుకుంటాయి కాబట్టి అవి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి అవి తట్టుకోగలుగుతాయి. అదే మనము ఫామ్లలో పెంచేటివి కానీ అంటే గేదెల విషయానికి వస్తే ముర్రా జాతి బర్రెలు కానీ, అదే ఆవుల విషయానికి వస్తే జెర్సీ కానీ ఇట్లాంటి మనం హెచ్ఎఫ్ కానీ ఇట్లాంటి మనం షెడ్లలో దీంట్లో పెంచుకుంటాం కాబట్టి వాటికి ఏంటంటే ఈనే ముందు కొంచెం శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము, అదేవిధంగా ఈనిన తర్వాత కూడా మంచి పౌష్టికాహారం మంచిగా ఇవ్వడం వల్ల అవి పాలు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ పాలు ఇచ్చే జాతులు కాబట్టి వాటి ఈన సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈనిన తర్వాత మనకు పాల దిగుబడి అనేది చాలా ఒకటేసారి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ఎక్కువ పాలిచ్చే మేలు జాతి వాటికి కొన్ని దేశీయ ఆవులకైతే మామూలుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. దూడల పెంపకం చేసుకునే రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? దూడల పెంపకంలో అంటే మనం రైతులు ఏం చేస్తారంటే మొదటగా చెప్పిన విధంగా ఆవు చూడుతూ ఉన్నప్పుడే మంచి పౌష్టికాహారం అందించాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు ఏంటంటే ఈనే సమయాన్ని కొంచెం అంచనా వేసుకొని ఆవుల్ని బయటకు తోలకుండా ఆ ఈనే సమయంలో 1-2 రోజులు వాళ్ళ కొట్టంలో కానీ కట్టేసుకొని నుంచి వాటిని గమనించుకుంటూ ఉండాలన్నట్టు. ఎందుకంటే ఈ మధ్య సాధారణంగా చూసే విషయాలు ఎట్లా ఉంటున్నాయంటే షెడ్లలో రాత్రి టైంలో ఈనడానికి రెడీ ఉన్న ఆవులు ఒకళ్ళు రైతు గమనించకపోయేసరికి అవి రాత్రి ఎప్పుడో ఈనుతున్నాయి, ఈనినప్పుడు ఏమవుతుందంటే కుక్కల దాడి అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. అంటే బయట నుంచి కుక్కలు వచ్చి ఆ దూడల్ని పీక తినడం అట్లాంటివి జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు చిన్నగా ఏంటంటే ఈనే సమయాన్ని అంచనా వేసుకొని 1-2 రోజులు మన కొట్టంలో కానీ షెడ్లో కానీ మన పర్యవేక్షణలో ఉంచుకొని మంచి పౌష్టికాహారం అనేది ఇస్తే మనకు దూడలు అనేది మంచి ఆరోగ్యకరంగా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దూడల పెంపకం యాజమాన్యం ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. దూడల పెంపకం యాజమాన్యం తాంసి మండలం సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీకాంత్తో బి వీరన్న పెట్టిన ముచ్చటాది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. అవి తినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా AIR ఆదిలాబాద్. అట్లనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్కి పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हैं अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहाँ पर हम तो सभी डाले हैं सब नहीं
आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు కిసాన్ వాణి। కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయీ బిక్రీ ఖరీద్ నయీ ఫసల్ కీ జుతాయీ ఔర్ బువాయీ సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే। నాక్ మూహ్ కో మాస్క్ గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే। आँख कान नाक मुंह न छुए। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों बोरियों थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి అయిపోయింది. రేపటి కిసాన్ వాణిలో అధిక వర్షాలతో దెబ్బతిన్న వివిధ పంటల్లో వచ్చే తెగుళ్లు వాటి నివారణ బోత్ మండల వ్యవసాయాధికారి ఏ వి విశ్వామిత్రతో ముచ్చటినచ్చు. ఇంకా సోయాబీన్ సాగు గురించి నేరడుగొండ మండలం తర్ణం గ్రామానికి చెందిన తోట అడేళ్లతో పి అశోక్ పెట్టిన ముచ్చట కూడా వినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా।